हेलो फ्रेंड्स, నేను మిసుమా. వెల్కమ్ టు హోమ్ తెలుగు హోమ్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను నా దగ్గర ఉన్న పట్టు సారీ కలెక్షన్ అండి. ఎలాగూ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఏదైనా డిజైన్ ప్యాటర్న్ లేకపోతే కలర్ కాంబినేషన్ లేకపోతే బార్డర్ డిజైన్స్ పళ్ళు డిజైన్స్ ఏదైనా నచ్చితే జస్ట్ ఐడియా కోసం అన్నమాట మీరు షాపింగ్ చేయాలనుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఈ వీడియోలో కొన్ని పట్టు శారీస్ని షేర్ చేయబోతున్నానండి, ఎందుకంటే లెందీ వీడియో అవుతుంది, అందుకే పార్ట్ వన్ పార్ట్ టూ చేద్దామని అనుకుంటున్నాను. సో పార్ట్ వన్లో హాఫ్ చూపిస్తాను, రిమైనింగ్ హాఫ్ పార్ట్ టూలో చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ శారీ వచ్చి పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. ఇది హెవీ శారీ అండి, శారీ మొత్తం జరీ వస్తుంది, బార్డర్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది అనమాట. కింద బార్డర్ పైన వచ్చి ప్లెయిన్గా వస్తుంది, గ్రీన్ కలర్ అయితే రాదు, ఈ సేమ్ శారీ కలరే వస్తుంది. సో ఇదన్నమాట శారీ, శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. దీనికి పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు, మొత్తం గ్రీన్ కలర్ వస్తుంది, ఇలా వస్తుంది అన్నమాట పళ్ళు. సో ఇది శారీ, మ్యాచ్ అయ్యే బ్లౌజ్ వేసుకొని గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ తీసుకుని ఆల్మోస్ట్ 5 ఇయర్స్ పైనే అవుతుందండి, అప్పట్లో ఇది 8 or 9 thousand అయింది. సో ఇప్పుడైతే ఇది ఆ ప్రైస్కి అయితే అస్సలు రాదు, ఇప్పుడు మేబీ 16 or 17 thousand ఉండొచ్చు. ఇప్పటికి కూడా ఈ కలర్ కాంబినేషన్ అంతా ఓల్డ్ శారీ లాగా కాకుండా ఇప్పటి ట్రెండ్ లాగే ఉందండి. నా ఫేవరెట్ శారీస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అన్నమాట. నెక్స్ట్ వచ్చి అనదర్ ఫేవరెట్ అన్నమాట, 3 colors వస్తాయి ఇందులో, కాటన్ శారీ అన్నమాట. ప్యూర్ కాటన్ కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి శారీని. శారీ మొత్తం ఇలాగుంటుందండి, శారీకి పైన కింద సేమ్ బార్డర్ సైజు సేమ్ ప్యాటర్న్ వచ్చింది. సో శారీ బ్లాక్ కలర్ ఉంటుంది, బార్డర్ మాత్రమే 2 different shades వచ్చాయి. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది. సో దీని పళ్ళు చాలా రిచ్గా వచ్చింది, ఆరెంజ్ కలర్ వస్తుంది పళ్ళు, పళ్ళు చాలా బాగుంటుంది. సో ఇలా వస్తుంది పళ్ళు. సో ఇలా ఉంటుంది అన్నమాట పళ్ళు, చాలా చాలా బాగుంటుందండి. ఈవెన్ టీనేజర్స్ కట్టుకున్నా కూడా, ఈవెన్ మిడిల్ ఏజ్ ఉమెన్ కట్టుకున్నా, ఈవెన్ అమ్మమ్మ వాళ్ళు కట్టుకున్నా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ఈ శారీ చాలా బాగుంటుందండి. కట్టుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అయ్యే బ్లౌజ్, ఈవెన్ గ్రీన్ వేసుకోవచ్చు మనం, ఆరెంజ్ అయినా వేసుకోవచ్చు అనమాట కాంట్రాస్ట్ లుక్ కోసం. సో ఈ 2 colors వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ శారీని వేసుకొని ఫోటో మీతో షేర్ చేస్తాను, ఎలా ఉందో చెప్పండి. థర్డ్ శారీ వచ్చి, శారీ చూస్తే మాత్రం చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ కలర్ కాంబినేషన్ ఇదంతా మనం వేసుకొని కట్టుకొని చూస్తే చాలా చాలా బాగుంటుంది. కొన్ని శారీస్ ఏమంటే లుక్ వైజ్ జస్ట్ ఓకేలాగా కనిపిస్తాయి, కానీ అవి వేసుకొని చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. సేమ్ కేటగిరీ అన్నమాట ఈ శారీ. సో ఇది అన్నమాట నేను చెప్పే శారీ ఇది. సో ప్యూర్ పట్టు శారీ ఇది, జరీ మాత్రం ఇక్కడే ఇచ్చారు, కొంచెం ఇచ్చారనమాట బార్డర్లో. బ్రైట్ బ్లూకి ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ అన్నమాట, మధ్యలో ఇది జరీ జరీ కలర్ ఇచ్చారనమాట. సో ఈ శారీ కట్టుకుంటే సూపర్గా ఉంది. సో శారీ పళ్ళు ఏం లేదండి, జస్ట్ లైన్స్ లాగే వస్తుంది, పర్పుల్ కలర్ పళ్ళు వచ్చి జస్ట్ లైన్స్ వస్తాయన్నమాట, హెవీ పళ్ళు అయితే ఏం కాదు. ఇది చూపిస్తాను మీకు, బార్డర్ ఏదో వచ్చిందో పర్పుల్ కలర్, సేమ్ కలర్ పళ్ళు అన్నమాట. సో ఈ శారీ ఫోటో కూడా మీతో షేర్ చేస్తాను, ఎలా ఉందో చూసి చెప్పండి. వైట్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్, లేకపోతే ఎల్లో కలర్ శారీ రెడ్ కలర్ బార్డర్, ఈ కాంబినేషన్లో పెళ్ళైన అమ్మాయి దగ్గర
కంపల్సరీ ఉంటుంది. సో వీటితో పాటు ఒక రెడ్ కలర్ శారీ కూడా కట్టుకుంటారు కదా పెళ్ళప్పుడు, ఓ అలాంటి కేటగిరీ అనమాట ఇది. సో నా పెళ్లి నాటి శారీ అనమాట ఇది. సో పెళ్లి రోజు ఒక్కరోజు కట్టుకున్నాను, తర్వాత ఇంతవరకు అస్సలు వేసుకునే టైం రాలేదు, వేసుకునే రీజన్ కూడా రాలేదనమాట. ఇదన్నమాట శారీ. బార్డర్ వచ్చి పైన కింద సేమ్ ఇలాగే వస్తుంది. సో సేమ్ సైజు సేమ్ బార్డర్ అనమాట పైన కింద. శారీ అంతా ఇలా వస్తుంది ఇదన్నమాట. పళ్ళు వచ్చి ఇదన్నమాట పళ్ళు. చాలా రిచ్ పళ్ళు వచ్చింది దీనికి. చాలా చాలా బాగుంది శారీ. కాకపోతే కంప్లీట్ రెడ్ కలర్ అనమాట. బార్డర్ ఏదైనా కొంచెం గ్రీన్ టచ్ కానీ, ఏదైనా ఆరెంజ్ టచ్ కానీ, ఏదైనా కొంచెం కాంట్రాస్ట్ కలర్ టచ్ వచ్చి ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కాఫీ కలర్ అంటారు కదా, కాఫీ బీన్స్ ఉంటాయి కదా, సో ఆ కలర్ అనమాట కాఫీ కలర్ ఇది. సో దీనిపైన ఇలా జరీ వస్తుంది అనమాట డిజైన్. సో జస్ట్ ప్లెయిన్ శారీ, బార్డర్ ఉండదు, ఏం ఉండదు అనమాట. జస్ట్ ప్లెయిన్ శారీ పైన ఈ జరీ డిజైన్ వస్తుంది అంతే. ఇది కూడా చూసినప్పుడు నాకు అస్సలు నచ్చలేదండి, కాకపోతే కట్టుకున్న తర్వాత కొంచెం క్లాసీ లుక్గా, సంథింగ్ డీసెంట్ లుక్గా అనిపించింది. మరీ హెవీ గాడీగా లేకుండా డీసెంట్గా అనిపించింది. ఈ కలర్ బనారస్ శారీస్లో ఉంది కానీ పట్టు శారీస్లో నాకు లేదు. సింపుల్గా కొంచెం క్లాసీ లుక్గా ఉందన్నమాట. అన్ని బార్డర్ వచ్చిన శారీస్, అన్ని హెవీ శారీస్ ఉంటే కూడా బాగోదు. ఒక్కొక్కసారి మన దగ్గర ఇలాంటివి కూడా ఉండాలి. చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది శారీ. సో శారీ మొత్తం ప్లెయిన్, ప్లెయిన్ పైన ఇలా వస్తుంది డిజైన్. చూపిస్తాను అక్కడక్కడ ఈ డిజైన్ వస్తుంది శారీలో. ఇంతే మొత్తం ఇదే డిజైన్. దీనికి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది, పళ్ళు లైన్ ఇలా వస్తుంది అన్నమాట. పళ్ళు దగ్గర మాత్రం ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి, హెవీగా వచ్చిందనమాట జరీ. ప్లస్ ఇలా బార్డర్ కూడా వచ్చిందనమాట. ఓన్లీ పళ్ళు పార్ట్ మాత్రమే ఈ బార్డర్ వస్తుంది. ఇదన్నమాట పళ్ళు. దీని బ్లౌజ్ మాత్రం దీన్ని సపరేట్గా అలాగే పెట్టుకోవాలి. ఎప్పుడైనా ట్రెండ్ మారి వేరే బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేద్దామంటే చాలా కష్టం. దీనికి మ్యాచ్ చేయాలంటే వేరే బ్లౌజెస్, ఈ డిజైన్ ఏదైనా కొనేటప్పుడు ఒకసారి థింక్ చేసి కొనుక్కోండి. నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా ప్యూర్ పట్టు శారీ అండి. ఇది కూడా 1 or 2 times ఏమో వేసుకున్నాను అంతే, తర్వాత అస్సలు వేసుకోలేదు, అస్సలు తగలేదు. దీన్ని వేసుకొని కూడా 4 years పైన అవుతుంది. ఇందాకటి కూడా వేసుకొని కూడా 5 years పైన అవుతుంది. సో ఇది కూడా 4 years పైన అవుతుంది. జస్ట్ అలా ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ. ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు శారీస్ అయి నాకు యూజ్ అవ్వచ్చు. సో మధ్యకాలంలో కొంతకాలం అయితే నేను జాబ్లో చాలా బిజీగా ఉండిపోయాను, సో అస్సలు వీటిని టచ్ చేయలేదన్నమాట. నా జాబ్ రిక్వైర్మెంట్ ప్రకారం మన ఇండియన్ డ్రెస్ కోడ్స్ ఏవి పనికిరావు అనమాట. అందుకే నా శారీస్ కానీ నా డ్రెస్సెస్ కానీ అన్నీ అలాగే కొత్త వాటిలాగా ఉంటాయండి. ఎందుకంటే కొని అక్కడ పెట్టేస్తాను, సో వేసుకునేది లేదు, ఏం లేదన్నమాట. ఇప్పుడు జాబ్ మానేశాను కాబట్టి ఇప్పుడు బాగా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి. మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట యూజ్ చేయడం. దీనిపైన వర్క్ చేయించాను నేను, ఇప్పుడు చేయించాను. ఇది చేయించి కూడా 6 years పైన అవుతుంది. క్రీమ్ కలర్, క్రీమ్ కలర్కి ఇలాంటి బార్డర్ వస్తుందన్నమాట. మరూన్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది. యాక్చువల్ బార్డర్ అయితే నేను ఆ బార్డర్ తీసేసాను, ఎందుకంటే అది అమ్మమ్మ వాళ్ళు కట్టుకున్న శారీ లాగా ఉందన్నమాట ఆ బార్డర్. సో అందుకే ఆ బార్డర్ తీసేసి నేను ఈ బార్డర్ వేరే శారీది ఉంటే వేశానమాట. ఇది సిల్క్ శారీ అయితే కాదు, ఇది ఆ బార్డర్ మాత్రం ప్యూర్ పట్టు అనమాట. సో అది తీసేసి ఇది స్టిచ్ చేయించాను. పట్టు చీరకి బార్డర్ కట్ చేసి ఇది అటాచ్ చేసేసరికి మా మమ్మీ బాగా తిట్టారు నన్ను. సో ఏదో అలా చేస్తూ ఉంటాను ఒకసారి. సో శారీకి హాఫ్ వరకు ఇలా డిజైన్ చేయించాను, ఇలా వస్తుంది శారీకి. సూది దారం తీసుకొని మొత్తం హ్యాండ్తోనే చేశారండి, ఎంబ్రాయిడరీ కాదు, మిషన్ మగ్గం వర్క్ అది కాదు, జస్ట్ హ్యాండ్తో స్టిచ్ చేసిందనమాట ఈ వర్క్ అంతా. సో ఇది ఇలా చేయించాను. పళ్ళు కూడా తీసేసాను బార్డర్ లైనే, పళ్ళు కూడా పెట్టేసానమాట. ఇది క్లాత్ మాత్రం ప్యూర్ సిల్క్ అనమాట. ఇది సిల్క్ క్లాత్, చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. దీనిపైన బ్లౌజ్
సేమ్ బార్డర్ కలర్ కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట ఫస్ట్ సారీ వచ్చి డార్క్ పర్పుల్ ఇది కొంచెం లైట్ పర్పుల్ కలర్ అన్నమాట పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చి పైన కింద సేమ్ సైజ్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ బార్డర్ వస్తుంది సో ఇలా వస్తుంది అన్నమాట బార్డర్ లైన్ దగ్గర కూడా మనకి ఇట్లా గ్రీనిష్ టచ్ వచ్చింది సో సారీ మొత్తం ఇలాగే ఉంటుంది पर्पल कलर स्ट्रेट लाइन्स वस्तायन्नमाट जरी तो फ्लावर डिजाइन वस्तुंदी ग्रीन कलर बॉर्डर सो इदी कूडा वेसुकुंटे बागुंटुंदी अंटे रेर कलर कांबिनेशन कदा सो बागुंटायन्नमाट दीनिकि पल्लू वच्चि हेवीगा वस्तुंदंडी चाला बागुंटुंदी ఇక లాస్ట్ మనకి టూ సారీస్ ఉన్నాయండి ఈ టూ సారీస్ ఏంటంటే నేను సారీ కోసం కొనలేదు వీటిని లంగా ఓనీ లాగా అంటే లంగా స్టిచ్ చేసుకొని సో పల్లూది బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకొని తర్వాత ఓనీ ఏదైనా కొనుక్కొని వేసుకుందాము అనే ఐడియాతో తీసుకున్నాం అన్నమాట ఇదన్నమాట సో అందుకే ఈ సారీస్కి ఏమంటే పైన బార్డర్ రాదు ఎందుకంటే నేను అనుకున్నది లంగా కోసం స్టిచ్ చేయించుకుందాం అనేసి అందుకే ఇది పైన బార్డర్ రాకుండా వస్తాయన్నమాట ఈ సారీస్ తర్వాత స్టిచ్ చేయించుకోకుండా అలాగే ఉండిపోయాయి అన్నమాట सो इध प्लेन सारी अप्पटिलो वच्चेवन्नी चाला प्यूर् जरी वस्तुंदी सो कलर कांबिनेशन चूडंडी एंत कांट्रास्ट कलर उंदो पल्लू दीनिकी कोंचेम प्लेन गाने वच्चिंदी सो ना ब्लौज कोसमे कदा थाट सो पल्लू वच्ची नेनु ब्लौज स्टिच चेसुकोवाली सो इदी कलर कांबिनेशन नच्ची नाकु तीसुकुन्नानु नेनु पल्लू इला वस्तुंदी ఇప్పు సారీ కూడా వేసుకోలేదు ఆ ఫోల్డింగ్స్ లో అలాగే ఉండిపోయింది ఇది సో ఇదన్నమాట సో ఇలా వస్తుంది సారీ కంప్లీట్ గ్రీన్ కలర్ అయితే కాదు సంథింగ్ టీల్ కలర్ అన్నమాట టీల్ కలర్ కి ఈ పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చింది సో పర్పుల్ కలర్ పల్లు ఇది పల్లుకి లైన్స్ అన్నమాట ఇది కూడా నేను లంగా ఓని స్టిచ్ చేయించుకుందామని తీసుకున్నాను అందుకే పైన అయితే బోర్డర్ లేదు పైన ప్లెయిన్ గా వస్తుంది ఈ బోర్డర్ కూడా ఇలా వస్తుంది ఇది తెలుసు కదండి కంచు పట్టు చీరలు అంటాం కదా సో అలాంటి కంచు పట్టు చీర అన్నమాట ఇది దీని పల్లు మాత్రం హెవీగా వస్తుంది ఆ పల్లును తీసేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామని అప్పటిలో చాలా ఉండే నాకు గ్రీన్ కలర్ బ్లౌజ్ కావాలి ఇంకా వేరే లంగాకి మ్యాచ్ అవుతుంది అనేసి సో ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ నాకు రెండింటి పైకి మ్యాచ్ అవుతుంది కదా అని తీసుకున్నాను ఫైనల్ గా అయితే స్టిచ్ చేయించలేదు సో ఇది అన్నమాట పల్లు సో అక్కడక్కడ మామిడి పిందెలు వచ్చాయి బోర్డర్ పైన సో సారీ ఇలా ఉంటుంది सो पल्लू इपटे चूडे शाइनी एंत बो सेम इलांट सारीस इंका टू उ ना दर सो वाटे सैकंड पार्टेर आ टू सारीस की बॉर्डर पैन वस्तु किंद वस्तु अभी सारीस कोसमें सो अंक अभी सारीस अलागे उत्तम सारी कोसमें इंदाक चूपी इधर सारी कोसम सो इधन सो आई చూసారు కదండి పార్ట్ 1 పట్టు సారీ కలెక్షన్ పార్ట్ 2 కూడా త్వరలోనే నేను మీతో షేర్ చేస్తాను ఈ సారీస్ కలెక్షన్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్ లో నాతో షేర్ చేయండి సో దట్ ఐ విల్ బి మోర్ హ్యాపీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను టిల్ దెన్ టేక్ కేర్ బై